అను సెంపర్కి స్వాగతం. ప్రీవియస్ వీడియోలో డబల్ చైన్, డబల్ థ్రెడ్, కలర్స్ టూ టైప్స్ ఆఫ్ కలర్స్ తీసుకొని ఇలా టూ టైప్స్గా చైన్ అనేది డిఫరెంట్గా నేర్చుకున్నాం కదా, ఈ వీడియోలో కూడా కొత్త వర్క్ ఒకటి నేర్చుకుందాం అండి. ఆ వర్క్ పేరు వచ్చేసి బటర్ఫ్లై స్టిచ్. సేమ్ చూడటానికి బటర్ఫ్లై లాగే ఉంటుంది. బటర్ఫ్లై స్టిచ్లో వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. రౌండ్ నెక్ తీసుకున్నారనుకోండి, రౌండ్గా షేప్ తీసేసుకోవాలి. తీసుకుంటాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మెజర్మెంట్ తీసుకోండి. హాఫ్ ఇంచ్ తీసుకుంటారా, 30 ఇంచ్ తీసుకుంటారా, లేదా 1 ఇంచ్ తీసుకుంటారా, ఇట్లా లెంగ్త్ విడ్త్ అనేది మెజర్మెంట్ మెజర్ చేసుకోండి. ఇలా మెజర్ చేసుకొని రౌండ్ నెక్ తీసుకున్నారనుకోండి, దీన్ని రౌండ్గా మార్క్ చేసేస్తాం. ఈ విధంగా రౌండ్ వచ్చేసిద్ది. టైప్ 1 బటర్ఫ్లై స్టిచ్లో టైప్ 1 చూపిస్తున్నాను. ఈ టూ లైన్స్ చైన్ స్టిచ్, నార్మల్గా చైన్ స్టిచ్ ఉంది కదా, ఈ టూ లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు చైన్స్ వేసేసుకున్నాం కదా, అంటే మనం ఎంత అయితే తీసుకున్నామో దానికి రెండు చైన్స్ వేసుకున్నాం కదా. బటర్ఫ్లై స్టిచ్ కుట్టేటప్పుడు జరీ థ్రెడ్ వాడుకుంటే కుట్టేటప్పుడు బాగుంటుంది. ఇక్కడ చైన్కి లోపల వైపుగా చైన్ తీసేసి బయటికి మరొక చైన్ వేసుకోవాలి. బయటకు మరొక చైన్ వేసుకొని మళ్ళీ ఈ వైపు చైన్ ఉంది కదండి, ఇదంతా కూడా ఇలా లైన్స్ లైన్స్గా రావాలి. ఇలా వచ్చేటట్లుగా కుట్టుకోవాలి. ఈ చైన్కి లోపలికి ఒక చైన్ వేసి చైన్కి బయటగా షార్ట్ చైన్, మళ్ళీ వెనక్కి రండి. మళ్ళీ వెనక్కి వచ్చేసి చైన్కి లోపలిగా ఒక చైన్, చైన్కి బయటగా ఒక చైన్. అంటే లాంగ్ అండ్ షార్ట్, ఇంతకుముందు లాంగ్ అండ్ షార్ట్ కుట్టాం కదండి, లాంగ్ చైన్ షార్ట్ చైన్, అవుట్ లైన్కి బయటగా షార్ట్ చైన్, అవుట్ లైన్కి లోపలిగా లాంగ్ చైన్, అలా లాంగ్ అండ్ షార్ట్ కుట్టాం కదా, ఇది కూడా అంతే సేమ్. అయితే ఇక్కడ కుట్టేటప్పుడు ఎక్కడా కూడా గ్యాప్ పెట్టకూడదు, ఎక్కడా కూడా గ్యాప్ పెట్టకుండా పక్క పక్కనే వచ్చేటట్లు ఈ మొత్తం కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా కూడా లైన్స్ లైన్స్ లాగా కుట్టేసుకుంటూ వచ్చేసి లాస్ట్లో ఒక నాట్ వేసేసుకోండి. మీరు ఇక్కడ కొన్ని కొంచెం డాట్ పెట్టుకోండి, అంటే ఎంతవరకు మనం దీన్ని తీసుకోవాలి అనేది తెలియాలి కదా, దానికోసం ఒక్కొక్క డాట్ పెట్టేసుకోండి, జస్ట్ మన గుర్తు కోసం మాత్రమే. ఇందులో మిడిల్ చూసుకోండి, ఈ మిడిల్ ఎక్కడైతే వస్తుందో ఆ మిడిల్లో వెరీ థ్రెడ్ అనేది మళ్ళీ బయటకు తీసుకోండి. ఇలా బయటకు తీసిన తర్వాత దీనికి ఒక బీడ్ కానీ లేదంటే ఇట్లా మోతి కానీ ఏదో ఒకటి తీసుకొని ఈ చైన్కి వేసుకోండి. వేసిన తర్వాత ఇందులో ఒక సైజు చూసుకొని దీన్ని ఇలా దగ్గరకు లాగేసేయండి. ఇలా దగ్గరకు లాగేసి ఒక చైన్ వేసుకోండి. చైన్ వేసి మళ్ళీ ఈ చైన్కి సపోర్ట్ చైన్ వేయండి. వేసిన తర్వాత మళ్ళీ దీన్ని దూరంగా జరుపుతూ, దీనికి గ్యాప్ వస్తూ దూరంగా జరుపుతూ ఇంకొక చైన్ వేసుకోండి. ఇలా చైన్ వేసిన తర్వాత ఇప్పుడు దీనికి మరలా బీడ్ వేసుకోండి. అంటే మధ్యలో మనకి డైమండ్ షేప్ అని రావాలి. సేమ్ ఇక్కడ ఎంతైతే మనం సైజు తీసుకు ఎంత మార్కింగ్ చేసుకుంటే సేమ్ సైజ్ వచ్చేస్తుంది, లేదంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి. ఇలా తీసుకొని మరలా ఇక్కడ ఒక చైన్ వేసి ఈ చైన్కి సపోర్ట్ చైన్ వేయండి. సపోర్ట్ చైన్ వేసి మరలా దీన్ని దూరంగా జరుపుతూ ఇంకొక చైన్ తీసుకోండి. తర్వాత ఇదంతా కూడా మిడిల్ లైన్లోనే ఉండాలి. బటర్ఫ్లైలో ఒక టైప్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. బటర్ఫ్లైలో టైప్ 2 ఇది. టైప్ 2 వచ్చేసి విడ్త్ మెజర్ చేసుకోండి, మనకి ఈ విడ్త్ ఎంత కావాలో మెజర్ చేసుకొని అలాగే ఇక్కడ బాక్సెస్ లాగా డివైడ్ చేసుకోవాలి. అయితే ఈ బాక్స్ ఎంతైతే మెజర్ చేసుకొని డివైడ్ చేసుకున్నామో నెక్స్ట్ బాక్స్ కూడా, అంటే ప్రతి బాక్స్ సేమ్ సైజులో ఉంటేనే బాగుంటుంది. ఇది ఒకసారి చూడండి, సేమ్ నేను దీన్ని కూడా జరీ థ్రెడ్తోనే గుట్టేస్తున్నాను. కింగ్ చైన్ వేసేసుకోవాలి. ఇంతకుముందు దానికి మనం ఎలాగైతే చైన్ వేసుకున్నామో అలానే టూ సైడ్స్ను ఫస్ట్ చైన్ వేసేసుకోండి.
ఇలా టూ సైడ్స్న చైన్ వేసేసుకున్న తర్వాత ఈ కార్నర్లు స్టార్ట్ చేయండి. ఈ కార్నర్లు స్టార్ట్ చేసి ఈ వైపు కార్నర్కి రానివ్వండి. ఈ వైపు కార్నర్కి రానిచ్చేసి దానికి సపోర్ట్ చైన్ చైన్కి బయట వైపుగా వేసుకోండి. తర్వాత మళ్ళీ ఇటువైపుగా రావాలి. ఈ వైపుగా క్రాస్గానే వేసుకుంటున్నాము. క్రాస్గా వేసుకొని మరలా ఇక్కడ ఒక సపోర్ట్ చైన్ వేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పటి వరకు ఈ చైన్కి ఈ చైన్కి ఈ బయటగా వస్తుంది కదండి, ఇప్పుడు ఈ చైన్కి ఈ వైపుగా రానివ్వండి. అంటే ఇటు వచ్చేసేమో ఇదంతా ఫిల్ అవుతూ ఇటు వచ్చేసి ఇదంతా ఫిల్ అవుతూ ఉంటుంది. చైన్కి లోపల వైపుగా లాంగ్ చైన్ వేసుకోండి, బయట వైపుగా షార్ట్ చైన్ వేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం మెలికలాగా వస్తుంటుంది. ఇది వేసేటప్పుడు ఒక కార్నర్ అంతా ఫిల్ అవుతూ ఈ వైపున వచ్చినప్పుడు ఇంకొకటి వైపు అంతా ఫిల్ అవుతూ వచ్చేస్తుంది. ఇదంతా ఈ బాక్స్ అంతా ఈ విధంగానే ఫిల్ చేసుకోవాలి. ఈ వైపు అంతా ఫిల్ అవుతూ దీన్ని ఈ వైపు అంతా ఫిల్ చేసేస్తుంది. అంటే ఈ విధంగా మధ్యలో దానికదా ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే కంప్లీట్ అయిపోతుందో అక్కడ ఒక నాట్ వేసేసుకోండి. నాట్ వేసేసుకొని మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోవడమే. మళ్ళీ ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ సేమ్ ఈ కార్నర్కి వచ్చేసేయండి. మళ్ళీ ఈ వైపుగా రావాలి బాక్స్కి. ఇందులో వచ్చేసి లోపల వైపుగా వస్తుంది. దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ టూ టైప్స్ మనం దగ్గరకు లాగేసుకొని మధ్యలో బీడ్ వేస్తూ ఆ బీడ్ సహాయంతో మధ్యలో గ్యాప్ వచ్చేలాగా మనం చేసాం ఈ వర్క్లో వచ్చేసి. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా మనం కుట్టే కుట్టును బట్టి ఆటోమేటిక్గా దీనికి మధ్యలో ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకా మనం దీన్ని ఏం చేయాల్సిన అవసరం, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇదంతా కదలకుండా ఉండడానికి సిల్క్ థ్రెడ్ కానీ జరీ థ్రెడ్తో కానీ వేసుకోవాలి. నార్మల్ సూది దారం, ఇది నార్మల్ సూది దారంతో ఈ వైపుగా మరొకటి వేసుకోండి. ఆపోజిట్ కలర్ అయినా తీసుకోవచ్చు లేదా సెల్ఫ్ కలర్ అయినా తీసుకోవచ్చు. కదా వేసేసుకున్న తర్వాత దీనికి పక్కన అటు ఇటు అవుట్లైన్ వేసుకోండి. అయితే ఈ అవుట్లైన్ లాస్ట్ టైం బ్యాక్ స్టిచ్ నేర్చుకున్నాం కదండి, ఆ బ్యాక్ స్టిచ్ స్టైల్లో వేసుకోండి. దీనికోసం బ్యాక్ స్టిచ్ కోసం ఫస్ట్ లాంగ్ చైన్ తీసుకొని షార్ట్ చైన్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసి దీనికి మధ్యలో షార్ట్ చైన్ తీసుకోండి. మరలా ముందుకి అలా బ్యాక్ స్టిచ్ వేసుకోవచ్చు, నార్మల్ చైన్ స్టిచ్ వేసుకోవచ్చు, అలానే లేదంటే బీడ్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇలా ఈ వీటితో బ్లౌజ్ మొత్తాన్ని స్టిచ్ చేసుకుంటే ఈ వర్క్తో చాలా బాగుంటుంది. పూర్తిగా ఇదొక్కటే కాకుండా దీనికి ఎక్స్టెన్షన్ చేస్తూ ఇంకేదైనా డిజైన్ కూడా దీని పక్కన మనం వేసేసుకోవచ్చు. అంటే బ్లౌజ్కి వేస్తున్నప్పుడు వైపు ఇలా చైన్ వేసేసుకున్నాం కదా, అయితే దీని మధ్యలో మనం ఇలా వదిలేస్తాం ఖాళీగా. వదిలేయం కదా, ఇదిగోండి కుందన్స్. ఈ కుందన్స్ అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే దీనికి లోపలికి ఇలా బీడ్స్ బీడ్స్తో కంప్లీట్ చేసేసుకోవచ్చు ఫుల్గా.